సంఘం డైరీపై వివాదం ఇప్పటిది కాదా? టీడీపీ హయాంలోనూ గొడవలు ఉన్నాయా? ఆ సమస్యలే ఇప్పుడు వైరి పక్షానికి రాజకీయ అస్త్రంగా మారాయా? ధూళిపాల నరేంద్ర అరెస్ట్తో సడన్గా చర్చల్లోకి వచ్చిన సంఘం డైరీ ఎపిసోడ్ వెనుక ఏం జరిగింది? లెట్స్ వాచ్. ఏపీలో ప్రస్తుతం వైసీపీ టీడీపీల మధ్య రాజకీయం ఉప్పు నిప్పుగా ఉంది. ఈ క్రమంలో టీడీపీ సీనియర్ నేత ధూళిపాల నరేంద్రను సంఘం డైరీ వివాదంలో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయడంతో అందరి దృష్టి ఆ సంస్థపై పడింది. సంఘం డైరీ చుట్టూ అల్లుకున్న వివాదాలు, రాజకీయ రణతంత్రపుటెత్తులు గుంటూరు పాలిటిక్స్ను ఎప్పుడూ వేడెక్కిస్తూనే ఉండేవి. ఈ సంస్థకు ధూళిపాల నరేంద్ర చైర్మన్. గతంలో సహకార చట్ట పరిధిలో సంఘం డైరీ ఉండేది. దానిని కంపెనీ యాక్ట్ పరిధిలోకి తీసుకొచ్చే ప్రయత్నంలో నాడు టీడీపీ అధినేత చంద్రబాబుకు నరేంద్రకు మధ్య గ్యాప్ వచ్చింది. చంద్రబాబు వద్దన్న వినని నరేంద్ర డైరీని మ్యాక్స్ యాక్ట్ పరిధిలోకి తీసుకెళ్లారు. దాని ఫలితంగానే 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నరేంద్రకు మంత్రి పదవి ఇవ్వకపోవడానికి కారణం సంఘం డైరీ ఆధిపత్యం విషయంలో టీడీపీలో ఎప్పటినుంచో గొడవ జరుగుతోంది. సంస్థను పూర్తిగా తన గుప్పిట్లో పెట్టుకోవాలని భావించారో ఏమో, చంద్రబాబు మాటను కూడా నరేంద్ర పెడచవిన పెట్టారని టాక్. డైరీని కంపెనీ చట్టం పరిధిలోకి తీసుకెళ్లి ఆ సంస్థకు పర్మనెంట్ చైర్మన్ అయ్యారు నరేంద్ర. ఇంతవరకు బాగానే ఉన్న వైసీపీ టీడీపీ మధ్య నెలకొన్న రాజకీయ వైరం ఈ వివాదంపై పడింది. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇక్కడి వ్యవహారాలపై అధికార పార్టీ నేతలు కన్నేసి ఉంచినట్టు చెబుతారు. డైరీని సహకార చట్ట పరిధిలో నుంచి కంపెనీ చట్టం పరిధిలోకి తెచ్చేందుకు తెచ్చిన తర్వాత నరేంద్ర అక్రమాలకు పాల్పడ్డారనే ప్రచారమే ఇప్పుడు కేసులకు ముడిసరుకు అయిందట. నరేంద్ర మ్యాక్స్ యాక్ట్లోకి డైరీని చేర్చే ప్రతిపాదనను చాలామంది భాగస్వాములు వ్యతిరేకించారట. అలా వ్యతిరేకించిన వారి సంతకాలను నరేంద్ర ఫోర్జరీ చేశారనే ఆరోపణలు ఉన్నాయట. వీటిపై కొందరు కేంద్ర విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారని చెబుతారు. కేంద్ర విజిలెన్స్ అధికారులు ఈ ఫిర్యాదును రాష్ట్రానికి పంపడంతో రాష్ట్ర విజిలెన్స్ అధికారులు ఆరా తీయగా సంఘం డైరీలో అక్రమాలు నిజమేనని నిర్ధారించారని సమాచారం. అక్కడి నుంచి కేసు ఏసీబీకి వెళ్లడంతో వారు నరేంద్రపై కేసు నమోదు చేసి గోప్యంగా ఉంచారు. ఇప్పుడు అరెస్టుల వరకు వెళ్లడంతో ఇప్పటివరకు జరిగిన విషయాలు చర్చల్లోకి వస్తున్నాయి. సంఘం డైరీ నుంచి ధూళిపాల వీరయ్య చౌదరి ఆసుపత్రికి అక్రమంగా నిధులు మళ్లించారని కూడా ఆరోపణలున్నాయి. వీటిపైన ఏసీబీ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. నిధులే కాదు, డైరీకి చెందిన 100 ఎకరాల భూమిలో 10 ఎకరాల స్థలాన్ని సైతం నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వానికి చెప్పకుండా తన తండ్రి పేరిట ఏర్పాటైన డీవీసీ ట్రస్టుకు నరేంద్ర బదిలీ చేశారన్నది వైసీపీ నేతల ఆరోపణ. డైరీకి చెందిన 77 ఎకరాలకు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి 116 కోట్ల రుణం తీసుకున్నారని పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోసయ్య ఆరోపిస్తున్నారు. ఎన్నికలకు ముందు 6.5 రూపాయలు బోనస్ ప్రకటించి అందులో రూపాయి ట్రస్టుకు, 1.5 రూపాయల ఎలక్షన్ చందాలకు, 2 రూపాయలు ఏజెంట్లు, స్టాఫ్కు తీసుకుని రైతులకు చివరకు ఇచ్చింది 1.5 రూపాయలు. ఇలాంటి అక్రమాలు చాలా చేశారని వైసీపీ ఆరోపిస్తోంది. ఇవాళ ఈ సంఘం డైరీ మీద, ఈ 77 ఎకరాల మీద దొంగ సర్టిఫికేట్లు క్రియేట్ చేసి ఇవాళ బ్యాంకులో 116 కోట్ల రూపాయలు మరి లోన్లు తీసుకున్నారంటే ఎంత దిగజారిపోయారు, ఎంత దోపిడీ చేస్తా ఉన్నారు, దీంట్లో చంద్రబాబు నాయుడు వాటా ఎంత అని అడుగుతా ఉన్నా. అయితే డైరీతో పాటు నరేంద్రపై వస్తున్న ఆరోపణలను తెలుగుదేశం పార్టీ నేతలు ఖండిస్తున్నారు. అమూల్ కోసం సంఘం డైరీని నిర్వీర్యం చేస్తున్నారని, కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కేసులు పెడుతున్నారని వాదిస్తున్నారు టీడీపీ నాయకులు. మొత్తానికి టీడీపీ హయాంలో సంఘం డైరీ పార్టీలో ఆధిపత్య పోరుకు దారితీస్తే ఇప్పుడు కేసులు, అరెస్టులతో మరో మలుపు తీసుకుంది.